దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతిని ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నగరంలోని తెలంగాణ చౌక్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్లిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేత కుమార్ ప్రతి ఒక్కరూ వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గోదావరి నీళ్లు జలాలను తరలించినటువంటి ఏకైక వ్యక్తి ఎల్లంపల్లి నుంచి దాదాపు 200 కిలోమీటర్లు నీళ్లు తరలించే హైదరాబాద్ జనానికి మొత్తం కూడా దాహార్తి తీర్చినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించినటువంటి వ్యక్తి కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా అనేక మున్సిపాలిటీలను కలిపి జిహెచ్ఎంసీ కూడా ఆవిర్భావానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి అని చెప్పి, ఈరోజు కరీంనగర్ జిల్లాను తీసుకున్నట్లయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, మిడ్ మానేర్ కానీ, ఇలా అదేవిధంగా వరద కాలువ నిర్మించినటువంటి వ్యక్తి, కరీంనగర్కు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఇలా యూనివర్సిటీ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా ఎప్పటి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఈ పేద ప్రజానికి మర్చిపోదు. ఈ రాజశేఖర రెడ్డి గారు చిరంజీవిగా ఉండిపోతారు. అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చి అన్ని వర్గాలను సంతోషపెట్టి అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, అన్ని ప్రాంతాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు, ఆయన లేని లోటు తీర్చలేదని చెప్పి అతనికి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని తిమ్మాపూర్లోని మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో ప్రజారంజకమైన పాలనను అందించిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు డాక్టర్ నగేష్. ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు.